मंत्री प्रशांत रेड्डी क्यांप कार्यालयंलो आत्महत्या कलकलं रेपुतोंदे। निजामाबाद क्यांप आफीसुलो आफीस बॉय देवेंदर उरिवेसुकोनी सूसैड चेसुकुन्नारु। मंत्री इंटी वद्दकु एवरू राकुंडा बारिकेड्लु एर्पाट्लु चेशारु। इक मीडियानु पोलीसुलु अनुमतिंचलेदु। आफीस बॉय सूसैड की प्रेम व्यवहारमे कारणमनी पोलीसुलु अनुमानं व्यक्तं चेस्तुन्नारु। మంత్రిగారి ఇంటి దగ్గర సర్వెంట్గా పనిచేస్తున్నాడు ఉప ముఖ్యంగా మంత్రి గారి ఇంటి దగ్గర ఇంట్లోని కింద ఆఫీస్ రూమ్లోని తను నైట్ అక్కడ పడుకుంటాడు అదేవిధంగా రాత్రి కూడా అలాగే అక్కడే పండుకొని అతను అక్కడ హ్యాంగింగ్ చేసడం జరిగిందన్నమాట తన యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి హ్యాంగింగ్ చేసుకున్నట్టు ప్రస్తుతానికైతే మనకు దగ్గర ఆధారాలను బట్టి చెప్తాం ఇంకా మును ముందు కూడా ఇంకా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఇంకా వివరాలు సేకరణ చేసి దాని మీద ఎట్లా ఉంటారో యాజ్ పర్ మంత్రి ప్రశాంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆత్మహత్య కలకలం రేపుతోంది నిజామాబాద్ క్యాంప్ ఆఫీసులో ఆఫీస్ బాయ్ దేవేందర్ ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నారు మంత్రి ఇంటి వద్దకు ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు మీడియాను పోలీసులు అనుమతించలేదు ఆఫీస్ బాయ్ సూసైడ్ కి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు రాజేష్ చెప్పండి మమత అంటే మంత్రి ప్రశాంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వేల్పూర్ లో ఉంది అయితే వేల్పూర్ లో ఉన్నటువంటి మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు అయితే ఇతను గత సంవత్సరం నుంచి దేవందర్ అనేటువంటి వ్యక్తి గత సంవత్సరం నుంచి ఆఫీస్ బాయ్ గా క్యాంప్ కార్యాలయంలో సేవలు చేస్తా ఉన్నాడు పనిచేస్తున్నాడు పరిస్థితి ఉంది అయితే రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య సమయంలోనే అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఇటు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు అయితే చాటింగ్ ఫోన్ లో చాటింగ్ వ్యవహారము అయితే చనిపోతున్నాను రిప్ అంటూ చాటింగ్ లో చేశాడని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తా ఉన్నారు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే మంత్రి క్యాంప్ కార్యాలయంలో దేవందర్ ఆఫీస్ బాయ్ ఆత్మహత్య చేసుకోవడంతో ఇంటి వద్ద ఎవరు రాకుండా కూడా ఇటు బారికేడ్ ఏర్పాటు చేశారు అయితే మీడియాకి అయితే అనుమతించడం లేదు ప్రస్తుతం అయితే ఆ యొక్క డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తము పోలీసులు ఆసుపత్రికి తరలించారు ఓకే ఆఫీస్ బాయ్ తల్లిదండ్రులు ఎలా స్పందిస్తున్నారు అయితే ఆఫీస్ బాయ్ వేల్పూర్ మండల కేంద్రం చెందినటువంటి దేవేందర్ గత సంవత్సరం నుంచి కూడా అక్కడ పనిచేస్తా ఉన్నారు అయితే అసలు ఏం జరిగిందనే విషయాన్ని వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు అయితే గత 3-4 రోజుల నుంచి కూడా మూడీగా ఉంటున్నాడు అని చెప్పేసి అతనితో పనిచేసే సహచరులు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే గత 2-3 రోజుల నుంచి కూడా స్టేటస్ వాట్సాప్ స్టేటస్ లో రిప్ అంటూ అదే విధంగానే మిస్ అంటూ ఈ విధంగా పెట్టారని చెప్పేసి ఇటు పోలీసుల వాదన ఉంది అయితే ఇటు ఆ యొక్క దేవేందర్ యొక్క తల్లిదండ్రులు అయితే ఇటు పోలీసులకైతే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తా ఉన్నారు మమత ఓకే థ్యాంక్ యూ రాజేష్